అక్కడ టీడీపీకి అభిమానులు కార్యకర్తలు బాగానే ఉన్నారు పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు ఎవరికి బాధ్యతలు అప్పగించాలో అధినేతకు కూడా అంతు చిక్కడం లేదా లేక యథావిధిగా నానబెడుతున్నారా నాయకుడు లేని పార్టీలో ఏం చేయాలో క్యాడర్ కు కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది గుంటూరు జిల్లా సత్తనపల్లి టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తర్వాత నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో సైలెన్స్ తప్ప మరే సందడి లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిన తర్వాత కొన్నాళ్లు కోడెల శివప్రసాదరావే సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగారు కోడల మరణం తర్వాత ఆయన కుమారుడు శివరాంకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగింది అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు శివరాంపై ఉన్నాయి దీంతో సత్తనపల్లి టీడీపీ నాయకులు కొందరు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి శివరాంకు బాధ్యతలు అప్పగించవద్దని కోరారట దీంతో చంద్రబాబు డైలామాలో పడ్డారని చెబుతారు సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం మాజీ ఎంపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే సత్తెనపల్లి సీట్ ఇవ్వాలని చంద్రబాబును రంగారావు కోరారు అవసరమైతే తన కుమారుడి కోసం ఎంపీ సీటు వదిలేసుకుంటానని చంద్రబాబుకు చెప్పారు రాయపాటి సాంబశివరావు అయితే సీటును వదులుకునేందుకు కోడెల ససేమీరానడంతో రంగారావు ఆశ నెరవేరలేదు కోడల మృతి తర్వాత రంగారావు సత్తనపల్లిలో చాలాసార్లు పర్యటించారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ప్రచారం నిర్వహించడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు తనకు పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే సత్తనపల్లిలో ఉంటూ టీడీపీని పటిష్టం చేసేందుకు రెడీ అని చంద్రబాబును రంగారావు కోరారు కూడా అయితే దీనిపై చంద్రబాబు ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అధిష్టానం నాంచుడి ధోరణితో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది ఈ సమస్య ఇలా ఉంటే మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు సడన్ ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆంజనేయులు ఆ తర్వాత టీడీపీకి దూరంగా ఉన్నారు పార్టీ కూడా ఆయన్ని పట్టించుకోలేదు నియోజకవర్గంలో నాయకుడు లేని పరిస్థితి కార్యకర్తల ఇబ్బందులు చూసిన ఆంజనేయులు పునఃప్రవేశానికి పావులు కదుపుతున్నారు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారం చేశారు పోలింగ్ సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆంజనేయులు కారుపై దాడికి దిగడం కలకలం సృష్టించింది చంద్రబాబు ఆదేశిస్తే పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధమేనని ఆయన అభిమానులతో చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది సత్తనపల్లిలో టీడీపీ పార్టీ ఇప్పటికే గ్రూపులుగా విడిపోయింది పార్టీ కార్యక్రమాల్లో అందరూ కలిసి పాల్గొన్న సందర్భాలు లేవని చెప్పుకోవాలి ఎవరికి వారే విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులు రన్ చేస్తున్నారంటే గ్రూపులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు సహజంగా ఇలాంటి నియోజకవర్గాల్లో నాయకత్వం అప్పగింత పనిని చంద్రబాబు అంత త్వరగా తేల్చరు ఎవరికి పదవిస్తే ఇంకెవరికి కోపం వస్తుందా అనే లెక్కలు వేస్తుంటారు ఎవరికీ బాధ్యతలు ఇవ్వకుండా ఎవరికి తోచిన పనులు వాళ్లు చేస్తూ ఉంటారని ఆయన లెక్కలు వేస్తున్నారట ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని క్యాడర్ వాదన ఆశావాహులు మాత్రం ఎవరి రేంజ్లో వాళ్ళు నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు